హై స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్ నా వాక్యంకి శుద్ధి అనే టాపిక్ చాలామందికి ఉంది డిగ్రీ స్టూడెంట్స్కి ఎవరైతే సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ రాస్తున్నారో డిస్టెన్స్లో రాస్తున్నారో అందరికీ కూడా ఒకసారి చూడండి ఇక్కడ మనకి మెయిన్గా నే ప్రత్యయ అనేటటువంటి టాపిక్ మీద ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ నేను మన ఛానల్లో నే ప్రత్యయ మీద మీకు త్రీ రూల్స్ ఉంటాయని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియో చూడండి అర్థమవుతుంది ఇక్కడ నే ప్రత్యయ మీద త్రీ రూల్స్ ఉంటాయి ఫస్ట్ రూల్ థర్డ్ రూల్ ఎక్కువగా టచ్ చేస్తాడు తర్వాత ఏంటంటే రుప పూచ మాంగ అనే దాని మీద టచ్ చేస్తాడు తర్వాత వచ్చి అపన అనేది యూజ్ చేస్తూ రాయడం అనేది మనకి ఇక్కడ ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్ అనమాట దాన్ని బేస్ చేసుకుని ఒక ట్వంటీ ఇంపార్టెంట్ సెంటెన్సెస్ అనేవి నేను చేయడం జరిగింది ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా సో చూడండి ఫస్ట్ చూద్దాము తుమారి మాతాకా నామ్ బతావు సో అక్కడ తుమ్హారి అని కాకుండా అపని మాతాకా నామ్ బతావు అని రాయడం జరగాలి ఓకే సో నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూస్తే లడికే షామ్ కేల్తే హో సో లడికే కో కేల్తే హే అని చెప్పాలి ప్లూరల్ ఫామ్ వచ్చినప్పుడు మనకి ఎలాగా అనేది సింగులర్ ఎలా వచ్చినప్పుడు అనేది సూచన నోట్లు నేను చెప్పాను అంటే మై వస్తే మనం హూతో ఎండ్ చేయాలి తుమ్ వస్తే హోతో ఎండ్ చేయాలి అలాగే ఆప్ హమ్ అనేది వస్తే ఆప్ అనేది రెస్పెక్టెడ్ ఫామ్ గనక హై ఆప్ అనేది రెస్పెక్టెడ్ ఫామ్ గనక మనం డాట్ హై అనేది యూజ్ చేస్తాము అలాగే హమ్ అనేది ప్లూరల్ కనుక డాట్ హై యూజ్ చేస్తాము ఓకే అలాగే ఏ వే ఈ రెండు కూడా ప్లూరలే సో డాట్ హై అనేది రావాలి నెక్స్ట్ ఉమెన్స్ గురించి అంటే లడికి ఆమెను కానీ స్త్రీ ఆమెను కానీ నారి అని కానీ ఎక్కడ కనిపించినా కూడా మనం లాస్ట్ క్రియలో ఈకి మాత్రయే రాస్తాము ప్లూరల్ అయినప్పటికీ ఈకి మాత్రయే రాస్తాము మనం డాట్ పెడతాం అంతే ఓకేనా సో చూడండి ఫస్ట్ సెంటెన్స్ అయింది సెకండ్ సెంటెన్స్ అయింది థర్డ్ చూస్తే రామ్నే కహాని పడాథ అయితే ప్రత్యే దగ్గరికి వచ్చేసరికి నే ప్రత్యే ఏంటంటే ఫస్ట్ రూల్ వచ్చేసరికి మనకి కర్తా కారక నే అనమాట ఇది ఎప్పుడు కర్తతో పాటు వస్తే క్రియ అనేది కర్మను అనుసరించి వెళ్తుంది కర్తని కాదు అంటే స ఆబ్జెక్ట్ చూసి ఆబ్జెక్ట్ లింగ్ మేలా ఫిమేలా అనేది చూసి వెళ్తుంది మేల్ అయితే ఆకి మాత్ర ఫిమేల్ అయితే ఈకి మాత్ర చూస్తామన్నమాట సో అది నే నేప్రత్యయ ఎక్స్ప్లెనేషన్లో క్లియర్గా ఉంటుంది అదొకసారి చూడండి తెలియకపోతే సో నే నేప్రత్యయతో ఖచ్చితంగా బిట్ లేకుండా అయితే ఉండదు క్వశ్చన్ పేపర్లో సో ఇక్కడ కహానీ అనేది స్త్రీలింగం కనుక కర్మ పడి థీ అని వస్తుంది ఆన్సర్ నెక్స్ట్ చెప్ చెప్పాను మీకు అని శ్యామ్ కిస్సే రూపాయా పూచా రూపాయా అన్నప్పుడు పూచా అనకూడదు మాంగా అనాలి అదే మీకు ఇండికేషన్ శ్యామ్ కిస్సే రూపాయా మాంగా అని రాయాలి నెక్స్ట్ హమ్ ఢిల్లీ జానాహే హమ్ కో ఢిల్లీ జానాహే నెక్స్ట్ గోపాల్ నే ఆమ్ కా చు ఇక్కడ నే ప్రత్యే థర్డ్ రూల్ వెళ్తుందనమాట ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి కావాలంటే రాసుకోండి బోల్ భూల్ లగ్ సక్ చుక్ లా ఇలా సిక్స్ వర్డ్స్ ఉంటాయి ఈ సిక్స్ వర్డ్స్ సెంటెన్స్లో కనిపించినప్పుడు మనం నే అనేది యూస్ చేయకూడదు అది రూలు సో చూడండి ఇక్కడ చుక్క అనేది వచ్చిన సెంటెన్స్లో కానీ నేవ్ ఇచ్చారు అదే మిస్టేక్ సో నే తీసేసి రాయడమే గోపాల్ ఆమ్ ఖా చుకాహే వాహ కామ్ కర్తాహే ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఉస్కా అని అనేది రాకూడదు అప్నా యూస్ చేస్తూ బిట్స్ ఉంటాయని చెప్పాను కదా అవే ఇవి సెంటెన్సెస్ వహ కామ్ కర్తాహే రాంగ్ వహ అప్నా కామ్ కర్తాహే నెక్స్ట్ ఎయిత్ చూస్తే మే పాఠశాల జానా చాహియే మాయి వచ్చినప్పుడు హూ రావాలని ఇందాకే చెప్పాను సో ఇక్కడ మీరు హూ వచ్చేలా సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు లేదా అక్కడ మీరు మై తీసేసి ముజే అని రాయొచ్చు ముజే పాఠశాల జానా చాహియే అదర్వైజ్ మైతో రాయాలనుకుంటే గనక మై పాఠశాల జానా చాతా హు అలా రాసినా పర్వాలేదు రెండూ కరెక్టే సో నైన్త్ వన్ చూస్తే సీత ఆమ్ ఖాయా సీత జనరల్గా ఆమ్ ఖాయా అని వచ్చినప్పుడు చూడండి ఇక్కడ సీత ఫిమేల్ కానీ ఇక్కడ మనం పాస్టెన్స్లో నే ప్రత్యే ఉపయోగిస్తాం కనుక సీతానే ఆమ్ ఖాయ ఇక్కడ నే వచ్చింది అప్పుడు మనం కర్తని చూడకూడదు కర్త సీత ఇక్కడ సీతని చూడకూడదు కర్మని చూడాలి కర్మ ఆమ్ ఆమ్ అంటే ఫల్ నామ్ అంటే ఫ్రూట్స్ నేమ్స్ పుమలింగ్ సో అందుకే మనకి ఆకి మాత్రం వస్తుంది అనమాట ఖాయా సీతానే ఆమ్ ఖాయ నెక్స్ట్ దశరథ్కి తీన్ రానియామ్ థే దశరథ్కి తీన్ రానియామ్ అనేది రాంగ్ ఫస్ట్ నేను ఇందాక చెప్పాను ఎక్కడైనా మనకి ఉమెన్స్ గురించి అలా వచ్చి ఉమెన్ గురించి వచ్చిన నా నారీ లడికియాం అలా గర్ల్స్ గురించి వచ్చిన ఏదైనా కూడా మనకి ఏ మాత్ర రాదు ఈకి మాత్ర వస్తుంది డాట్ వస్తుందని చెప్పా ఇక్కడ థీన్ రాణియా ముగ్గురు అని చెప్తున్నాడు గనక దశరథ్ కే అనాలి దశరథ్ తీన్ థిన్ రాణియాం థీ అది కరెక్ట్ సో నెక్స్ట్ లెవెన్త్ వన్ చూస్తే అనే గీత్ గా సఖ గీత గీత్ గా సఖీ గీత గీత్ గాస కీ అది కరెక్ట్ నెక్స్ట్ తుమ్నే క్యా బోలో అది రాంగ్ తుమ్ క్యా బోలే ఇది కరెక్ట్ నెక్స్ట్ నల్ మహారాజానే దమయం తీకో భూలే థర్డ్ రూల్ వచ్చింది మళ్ళీ ఇక్కడ భూల్ అనే వర్డ్ బోల్ భూల్ సక్ ఇవన్నీ చూశారు కదా మీకు ఇందాక చెప్పాను బోల్ భూల్ లగ్ సక్ చుక్ లా అని ఇక్కడ మీకు లెవెంత్ వన్లో సక్ కనిపించింది కనుక నే తీసేసి రాశాం ట్వెల్త్ దాంట్లో చూస్తే తుమ్నే క్యా బోలో ఇక్కడ బోల్ వచ్చింది ఓకే సో అందుకే నే అనేది రాకూడదు కనుక నే తీసేసాం తుమ్ క్యా బోలే నెక్స్ట్ ఇక్కడ కూడా బూల్ వచ్చింది తర్వాత ఫోర్టీన్త్ అని చూస్తే లగ్ బోల్ బూల్ లగ్ సక్ చుక్ లా కదా సో లగ్ వచ్చింది కనుక అక్కడ కూడా నే అనేది తీసేసి రిమైనింగ్ రాయడం జరిగింది మేనే పాట్ పడినే లగ మై పాట్ పడ్నే లగ మేరా శుభనాం లీలాహే मैं अड़गेट वट इज युअर गुड नम अतम मै गुड नेम, नेम इज्जन गनक सो मेरा नाम लीला है नैक्स्ट नानी अच्छी कहानी बताएगी बताएगी का ओके अक्स्ट okay? उन्होंने उनके हाथ जोड़ा चपेन मीक उनके उ तब अपने अने वा उ अपने हाथ जोड़े एटींत वन चूस्ते तुमने उससे बातें करे तुमने उससे बातें की అది కరెక్ట్ మెయి చార్ ఫల్ కాయ మెయి నే మెయి నే చార్ ఫల్ కాయే ఇక్కడ చార్ ఫల్ ఫోర్ ఫ్రూట్స్ అని అర్థం గనక ఫోర్ ప్లూరల్ కనుక కాయే అని వచ్చింది ఎందుకు కర్మను అనుసరించి వెళ్తుంది నే పెట్టినప్పుడు నెక్స్ట్ హం సబేరే జాగ్ తా హే హమ్ సబేరే జాగ్తే హమ్ వచ్చినప్పుడు ప్లూరల్ ఫామ్ గనక మనం అని సో జాక్తే హై హైకి డాట్ ఓకే ఈకి మాత్రం హైకి డాట్ చాలా సింపుల్ ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేస్తే చాలు ఈజీగా మార్క్స్ గ్రామర్లో మార్క్స్ మనం స్కోర్ చేయగలం ఓకే ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో సెకండ్ సెమిస్టర్కి సంబంధించి డిగ్రీ వాళ్ళకి సంబంధించి అన్ని విత్ గ్రామర్ అవైలబుల్గా ఉన్నాయి నోట్స్ కావాల్సిన వాళ్ళు మెయిల్ చేయొచ్చు సో ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ టు హిందీ జ్ఞానమంది ఛానల్ బాయ్